మాతృదేవో భవ. అటులే ఉన్నటులే ఫటాఫటమనన్ వ్యాపారముల్ దృంచి నా నిటలంబందున దృష్టి నుంచి మనసు నిర్వాణ పర్వంబునందట గాయించి భవత్కృపాతటినిలో ఆద్యంతము మొంగగా ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని ఎటులో ఎన్నటికో పరాత్పరఖని ఈశాన సీమంతిని. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 277వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో కర్మ అనేది సాత్విక కర్మ, రాజస కర్మ, తామస కర్మ అనే మూడు విధాలుగా ఉంటుందని చెబుతూ అందులో రాజస కర్మ లక్షణం గురించి చెబుతున్నాడు. అంటే అది కర్మలో తేడా కాదు, మనం చేసే విధానంలో తేడా, మన దృష్టిలో తేడా. అంతేగాని ఈ కర్మ మంచిది, ఈ కర్మ చెడ్డదని భగవంతుడు చెప్పడం లేదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా పని గొప్పది అంటే అందరూ ఆ గొప్ప పని వెనకాల పడతారు. ఈ పని మంచిది అంటే ప్రమాదం ఏమిటంటే, ఒకటి భగవంతుడే చెబితే స్వయంగా ఆ మంచి పని చెయ్యరు, చేస్తున్నట్టు నటిస్తారు. ఎందుకంటే మంచిదని చెప్పాడు కదండి, మేము అలాగే ఉంటామండి, మేము ఎప్పుడూ అలాగే ఉంటాం అని చెబుతారు. ఉండరు, చాలామంది ఉండరు, ఉంటే నమస్కారమే, దానికేం లేదు, చెబుతారు. ఎందుకంటే అది మంచి పని, అందరూ లోకమంతా గుర్తిస్తున్నారు, మనం అలా కనపడాలి. అందులో ఈ కలియుగంలో అలాంటి దర్పాలు చాలా ఎక్కువ. అందుకే భగవంతుడు ఎవరికి వారికే నేరుగా చెబుతున్నాడు. నువ్వు ఆలోచించుకో, నీ దృష్టి ఏమిటి ఆ పని పట్ల? ఇంకోటి ఎవరికి సమాధానం చెప్పద్దు, ఏకాంతంగా కూర్చో, అసలు ఆ పని ఎందుకు చేస్తున్నావు ఆలోచించు. మనకు అర్థమైపోయింది వెంటనే. ఏ పని రాజస కర్మ అనిపించుకుంటుంది అంటే, ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఎత్తు ఏ పని అయితే, ఎత్తు కామేప్సునా, ఎత్ కర్మ కామేప్సునా, కొన్ని కోరికల కోసం మనం చేస్తాము. ఇప్పుడు చెప్పండి, మన పూజలన్నీ రాజసమా కాదా? సాత్వికం ఎలా అవుతాయండి? పైగా గొప్ప, మేము ఎప్పుడు పూజలు చేస్తాం, మా ఇంట్లో ఎప్పుడు వ్రతాలు జరుగుతాయి, ఏం అవసరం ఏమిటి? ఏవో కోరికలతో, లేకపోతే ఎందుకు? ఏ కోరిక లేనప్పుడు అసలు ఇవి చేసే విధానమే వేరుగా ఉంటుంది. అప్పుడు చేస్తే పూర్వం మనం చెప్పుకున్నట్టే నిజతం సంగరహితం అరాగద్వేషత కృతం. సాంగత్యం దాని ఏందో మనకి లేదు కాబట్టి మన ఇంట్లో పూజ జరిగిందన్న విషయం కూడా ఎవరికి చెప్పం, చెప్పాల్సిన అవసరం లేదు. పూజకు ఓ పాతిక మంది వస్తే పూజ కాదు అది, అప్పుడు పూజ అవుతుంది, పూజ కాదు. ఎందుకు ఎంతమందిని పిలవడం? భక్తిలో కూడా ప్రతిదానికి హడావుడి ఎక్కువైపోయింది. పూజ, మహాపూజ, మహాపూజ ఏమిటో మళ్ళీ, అంటే ఇంకాస్త ఎక్కువ డబ్బు ఖర్చు, ఇంకాస్త ఎక్కువ మంది రావడం, ఇంకాస్త ఎక్కువ హడావుడి, టీవీలో వాళ్ళు దాన్ని ప్రసారం చేయడం. మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏమిటి, టీవీలో ప్రసారం చేయడం ఏంటండి, ఏమనాలని దీన్ని ప్రచారం పిచ్చి? కాకపోతే మనకి సత్యనారాయణమూర్తి అక్కల, దేవుడు అక్కల, భక్తి అక్కల, ప్రచారం కావాలి, అదే కోరిక. వేరే కోరిక లేకపోయినా ఈ కోరిక ఉంది. ఎందుకు మా ఉద్దేశం అంటే, ఇప్పుడు 10 మందికి తెలిస్తే వారు కూడా ఆ అవసరం లేదు, పూజలకు అవి అవసరం లేదు. 10 మందికి తెలవాల్సింది పూజలు కాదు, మంచి పనులు. అంటే పూజ మంచి పని కాదని కడక, చేసిన ఉపకారం ఉందా, చేసిన త్యాగం ఉందా, అప్పుడు చెప్పుకుంటారు 10 మంది. 1 రూపాయి త్యాగం చేయడండి, అట్టహాసం చేస్తాడు పూజల కోసం. చివరికి ఒక ఈ రాజసమైనటువంటి పూజలు, ఈ మనుషులు, ఈ మాటలు భరించలేక, ఒక ఉదాహరణ నేను గ్రంథాల్లో చదివి చెబుతున్నా. శృంగేరి పీఠంలో పూర్వం 3-4 తరాల క్రితం ఒక మహాస్వామి ఉండేవారు. ఆయనకి అసలు ఆ పీఠమే అటువంటిది, జగద్గురు పీఠం. అక్కడ ఏదో 10-12 ఏళ్ళు అప్పుడే బాలకులను తీసుకుని శిక్షణ ఇస్తారు. వారు 50 ఏళ్ల శిక్షణ అనంతరం వారు జగద్గురు పీఠాన్ని అలంకరిస్తారు. మామూలుగా ముందు యువరాజ పట్టాభిషేకం ఏదో చేసిన చిన్న స్వామి అన్నప్పటికీ ఆయనకు నిజంగా పీఠం సర్వ బాధ్యతలు అప్పగించేసరికి ఆయన వయసు 50 దాటుతుంది. అప్పటికి జీవితంలో సంపూర్ణమైన పరిపక్వత వస్తుంది. కాబట్టి ఆ శృంగేరి పీఠం అంత మహత్తరమైన పీఠంగా ఉంది. ఇప్పుడు కూడా వేలు పెట్టే అవకాశం లేదు, అక్కడ 2 చేతులు జోడించి నమస్కారం పెట్టడం తప్ప ఒక్క వ్యాఖ్యానం మనం చేసే అవకాశం లేదు. వేలు పెట్టడం కాదు, 2 చేతులు జోడించి దండం పెట్టడం ఏంటి, భారతీయ తీర్థం అది. ఇంక మళ్ళీ అందులో ఇంక 2 మాటలు లేదు. దాంట్లో 4-5 తరాల క్రితం ఉండే ఒక ఆయన
పీఠాధిపతిగా ఉన్నప్పుడే ఓ 40 ఏళ్ల వయస్సు నాటికి ఆయనకి సంపూర్ణమైన వైరాగ్యం ఉండి ఏకాంతం 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 ధ్యానం ధ్యానం కదలబుద్ధి అయ్యేది కాదు. కానీ పీఠానికి ఉండే కొన్ని పద్ధతులు ఆచారాలు అవసరాలు సాంప్రదాయాలు ఏవో ఉంటాయి కదా, జనం వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, స్వామీజీని చూడాలంటారు, కొంతమందికి చూపించక తప్పదు అక్కడ కార్యకర్తలు కార్యదర్శులు వాళ్ళు రావడం, ఇవాళ సమస్యలన్నీ చెప్పడం. ఇక్కడ మా అమ్మాయి పెళ్ళండి, మరి ముహూర్తం ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పెళ్లికి ముహూర్తం ఊళ్ళో సిద్ధాంత గారు పెట్టారు, శృంగేరి పీఠాధిపతి పెట్టడం ఏంటండి, ఆయన అక్కడికి ఓ నవ్వు నవ్వి నాకెంత మీ మీ నోటితో ఓ మాట అంటే అని మాలంటే. ఈ మనుషులు వీళ్ళ వ్యక్తిగతమైన స్వార్థ ప్రయోజనాల కోసం జగద్గురు పీఠాలను కూడా వాళ్ళు లాగేస్తారని కిందికి. అందుకే ఆ జగద్గురువులు చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళు ఉండకపోతే దెబ్బతినేస్తారు. జగత్తుకు అతీతంగా ఉండేవాడు జగత్తు గురువు, కానీ జగత్తు అవసరాలను తీర్చడం జగద్గురువుల పని కాదు. ఇక్కడ గురువు జగత్తు అయిపోకూడదు, జగత్తుకు అతీతంగా భక్తులను లాగలగాలి పైకి, ఎందుకంటే తాను జగత్తులో పడిపోతే అలాగే. అందుకని ఆయనకి అసలు ఈ రావడాలు పోవడాలు మాట్లాడాలు ఈ కోరికలు ఇవన్నీ ఏవో చెప్పడాలు, అస్తమాను పూజలు అండాలు, అక్కడ కూర్చోబడ్డా ఎక్కడ కూర్చోబడ్డం, ఈ భజనలు ఇవన్నీ చికాకు వచ్చేసి ఒకసారి గట్టిగా చెప్పేసేట. నేను ఏకాంతం కోరుకుంటా, నా జోలికి రాకుండా అసలు నేను ఉండలేక అంత బెదిరింపించాడు. అలాంటి స్థితి వస్తుంది, అది మహానుభావులు ఉన్న చోట అంతే. ఎందుకంటే ఈ ఈ కోరికల కోసం చేసే పూజలు ఎత్తు కామేప్సున కామ ఈప్సున ఏదో కోరిక ఏదో కోరిక, ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి. వైభవలక్ష్మి వ్రతం చేస్తే సంపదలు బాగా వస్తాయి, ఈ మాట గుడిసెలో ఉన్నవాడంటే నేను సంతోషిస్తాను. ఒక రిక్షావాడు ఏమండి ఆటోలు వచ్చేయండి, నా బేరాలు పడిపోయేయండి, నాకు రిక్షా తొక్కడం తప్పితే ఆటో నడపడం నాకు తెలియదండి, అందుకని నాకు బేరాలు లేవండి, నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకోమని వాడికి చెప్తాను నేను. అబ్బే కోట్లు మునిగిన వాడు ఎక్కడ దాచుకోవాలో తెలియని వాడు అడుగుతాడు ఈ విషయం సరిపోక. సమస్తమైన వ్రతాలు నోములు పూజలు అన్నీ జమీందారుల్ని మరి ధనవంతుల్ని మరింత ధనవంతుల్ని చేయించడానికి, పేదవాళ్ళని మరింత పేదవాళ్ళని చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఏ రకమైన ఆధ్యాత్మికత అండి ఇది? భగవంతుడు స్పష్టంగా ఖండించట్లా ఈ రాజసమైన పూజలు మానండని. ఎత్తు కామేప్సునా కర్మ, అంతేకాదు సాహంకారేణ వా పునః పునః, దీనికి తోడు ఈ కోరికలకు తోడు మళ్ళీ సాహంకారేణ, దీంట్లో మళ్ళీ గర్వం ఒకటి, నేను చేశాను మా ఇంట్లో మొన్న జరిగిందండి, మరి పలానా స్వామీజీ కూడా వచ్చారండి, అస్సలు ఇక 1000 మందికి మేము పులిహోర వేసి స్వీట్ వేసి ఇలాగ ఈ చెయ్యలాగ ఇంక రాదు కిందికి, ఇది పక్షపాతం వచ్చేవరకు చేయలాగే ఉంటుంది. ఎంత ఎన్ని గొప్పలు చెబుతాడు, నీ స్వీట్ ఎవడికి కావాలి, నీ పులిహోర ఎవడు, నీ స్వామీజీ ఎవడికి కావాలి, అసలు నీ ఇంట్లో పూజగా ఆయన ఎవడో ప్రత్యేకంగా వచ్చేస్తున్నాడంటే ఆయన ఏమి స్వామీజీ, ఏ స్థాయి స్వామీజీ, ఆయన స్వామీజీయా లేకపోతే బైరాగా? రైల్వే స్టేషన్లో బైరాగులు కూడా స్వామీజీలాగే ఉంటారు ఇవాళ, కాబట్టి నిజమైన స్వామీజీలు కూడా బైరాగుల్లో కనపడుతున్నారు. ఏం చేస్తాము, కలగపులకం అయిపోయింది. అంటే సాహంకారం, ఎందుకు ఈ దర్పం అని ఆయన గొప్పలు ఎందుకు చెబుతున్నావు పూజ గురించి అంత చేస్తావు, అసలు అద్భుతం అండి, అసలు జనం జరిగింది జనం వచ్చారని, జనం ఎందుకు రావడం, ఈ పూజకి జనానికి సంబంధం ఏంటి? దీన్ని బట్టి ఇంకొకడికి వ్యామోహం, ఈయన ఒక నాయకుడు అందుకని ఇంకో నాయకుడు ఏ అయితే ఆ పార్టీ వాడు చేయడం మనం ఇంకా పెద్దది పెట్టి ఇంకా పెద్ద అయిన పిల్లలు వీళ్ళు అయిపోయింది మొత్తం డబ్బు అంతేలా అయిపోయింది. ఇదంతా గొప్పలు, ఇదంతా రాజస పూజ, ఇది రాజకీయం, రాజస్యం అంటే రాజకీయమే. ఆడవాళ్ళు అంతే, మన లలిత సహస్రం చేశాం 100 మంది మొత్తం ఎదువులు 108 మంది మొత్తం ఎదువులు ఎంపిక చేశాను నేను, 108 మందికి 16 రకాల పిండి వంటలు, ఎవరికి కావాలమ్మా నీ పిండి వంటలు, ఎందుకు 108 మంది మొత్తం ఎదువులు, వాళ్ళందరితో నీకు సఖ్యం ఉందా, అసలు ఇంట్లో ముందు అత్తగారితో ఉందా సఖ్యం, అత్తగారు మొత్తం ఎదువు కదా, ఒక ఆవిడ విత్తనంతో కొనుక్కుంది ఇంకా ఎక్కువ సఖ్యం ఉండాలి, అత్తగారితో గొడవ, ఊళ్ళో వాళ్ళ 108 మందిని పిలుస్తావా హడావిడి చాలా గొప్పగా చేసామని చెప్పడానికి. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వాపునక, అహంకారంతో చేస్తారు కోరికలతో చేస్తారు, అంతేకాదు క్రియతే బహుళ ఆయాసం, ఎంత స్పష్టంగా చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ అసలు 5000 ఏళ్ల క్రితం భగవద్గీత చెప్పాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, 5 నిమిషాల క్రితం చెప్పాడేమో అని నాకు నమ్మకం. 5 నిమిషాల క్రితం చెప్పబోతే ఇంత పచ్చి నిజాలు ఉంటాయండి, మన ఇళ్లలో జరుగుతున్నాం ఇవన్నీ. ఇది కూడా బహుళ ఆయాసం, ఎంత యాతన పడిపోతారో ఈ వ్రతాలు పూజలు నోములు సంతర్పణలు భోజనాల కోసం, ఇక వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి దానికి 10 రోజుల నుంచి హడావిడి చేసేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి ఇందులో మళ్ళీ వాళ్ళకి నచ్చలేదు, వీళ్ళు మేము ఇంట్లో ఏం చేసినా వాళ్ళు అడ్డం పెడుతూనే ఉన్నారని వాళ్ళు ఎవరి మీదో వ్యాఖ్యానాలు చేసి దీని అంతటినీ పెద్ద పెద్ద వీడియోలు తీయించి దీన్ని మళ్ళీ ఆధ్యాత్మికమైన ఛానల్స్లో వాళ్ళకి అరగంటకు శుభ్రంగా 25,000 30,000 ఇచ్చి వేయించి మళ్ళీ దాన్ని మళ్ళీ రీవిడి వీడియోలు తీసి టీవీ చూసేవాడిని వేసేవాడిని కలిపి వీడియో తీసి ఏం ప్రచారాలండివి,
ఇదంతా తత్రాజస ముదాకృతం స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ. ఇదంతా రాజకీయం, దయచేసి మానండి ఈ పూజలు అన్నాడు. ఒక్క పూజ విషయమే కాదు, మన జీవితంలో చేసే ఇతర వ్యవహారాల్లో కూడా ఈ రాజస లక్షణం ఉంటుంది. జీవితంలో మనం తొలగించుకోవలసిన రాజకీయానికి స్వాగతం. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజస ముదాకృతం. కోరికలతో చేస్తారయ్యా పనులు, అహంకారంతో చేస్తారు, ఎంతో శ్రమ పడతారు, ఏం ఉపయోగం అన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకోండి మరోలా అనుకోవద్దు పిల్లలు, ఎన్ని కోరికలు ఉన్నాయి మీకు. ఏదేదో చేయాలి, ఏదేదో అయిపోవాలి, ప్రమోషన్లు చేయాలి, నేను ముందు టీమ్ లీడర్ అయిపోవాలి, తర్వాత ఏదో అయిపోవాలి, ఏమైపోయినా తర్వాత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం ఖాయం. పైగా ఈ పడే ఆయాసం వల్ల ఇంకాస్త ముందే వెళ్ళిపోతాం గుండెపోటు వచ్చి. ఎందుకంటే ఇదివరకు షుగర్లు బీపీలు ఏదో 50 ఏళ్ళు దాటాక 60 ఏళ్ళు దాటాక ఇప్పుడు పాతికేళ్ళకే వస్తున్నాయి, గుండెపోట్లు కూడా వస్తున్నాయి. క్యాన్సర్ అసలు క్యాన్సర్ అనేది ఎలా అయిపోయింది అంటే మామూలు జ్వరం అంతే, జ్వరంలా అయిపోయింది క్యాన్సర్. క్యాన్సర్కు కూడా మూలం మానసిక ఆందోళన, కేవలం శారీరకంగా వచ్చేది కాదు, మానసిక ఆందోళనలు. విపరీతమైన ఆలోచన పెరిగిపోతే వేడెక్కిపోయి నరాల మీద పుళ్ళు పడిపోతాయి, ఆ పుళ్ళు రకరకాలుగా వ్యాపిస్తాయి. ఇంకా రాసపుండు అంటేవారు దాన్ని, రాసపుండు అమ్మ అనేవారు, ఈ వ్యవస్థకి ఇది రాసపుండు అని కమ్యూనిస్టు వాళ్ళు వ్యాసాలు కూడా రాసేవారు సరదాగా. రసపుండు అంటే క్యాన్సర్. ఎందుకంటే రాజకీయ వ్యవహారాల్లో బాగా మునిగిపోయిన వాడికి వస్తుంది అది. అది సామాన్యులకు ఎలా వస్తుంది? మనం కూడా అంత రాజకీయం చేసుకున్నాం జీవితాన్ని. నేను ఆ ప్రమోషన్ నేను పొందాలి, ఆ ఫారిన్ నేను వెళ్ళాలి, మా కంపెనీలో నేనే నెంబర్1 కావాలి, ఇదే కామే వస్తున్నాను. దీనికి మళ్ళీ అహంకారం, ఎవరన్నా అడ్డురాగానే మేనేజర్కి వాళ్ళంటే బాగా ఇష్టం. ఇంకెక్కడ ఆ ఇష్టమైన వాళ్ళు మగవాళ్ళైతే ఒక విమర్శ వస్తుంది, ఆడవాళ్ళు అయితే 2 విమర్శలు వస్తాయి. ఏమి లేకపోయినా సరే మనమే అంటకట్టేస్తాం, ఇది అహంకారం కదా. క్రియతే బహుళాయాసం, దానికోసం రాత్రింబవుళ్ళు కష్టపడడం, ఇంటికి కూడా ఈ ల్యాప్టాప్ టాప్ లేఫ్ పట్టుకొచ్చి మంచం మీద పెట్టు కూర్చోవడం, రామేశ్వర వాళ్ళు శనేశ్వరం దాపలేదని మంచం మీద కూడా ఈ కర్మ ఏమిటండి? ఎందుకంటే అయిపోవాలి, అయిపోతుంది, నాకంటే ముందు వాడు తొందరగా ఇచ్చేస్తున్నామో, నా ప్రాజెక్ట్ పోతుందేమో, ప్రాజెక్ట్ పోతుందేమో ఏమిటమ్మా, ప్రాణమే పోతుంటే. నేను చేయగలిగింది ఏదో నేను చేస్తాను, ఉండేదేదో ఉంటుంది, పోయేదేదో పోతుంది, అది సాత్విక లక్షణం. అది వచ్చి తీరాలి కుదరదు లేకపోతే అండవ రాజస లక్షణం, ఏది కావాలో నిర్ణయించుకోవాలి. అప్పుడు వెంటనే తెలిసిపోవట్లేదు మనకి ఇది అక్కర్లేదని. అందుకే ఈ పోటీల కారణంగా మనం అనేక పాపాలు చేస్తున్నాం, మనం రోగాలు తెచ్చుకుంటున్నాం, పాపాలు చేస్తున్నాం. ఎవడు అప్పుడే మనకు సలహా, వాళ్ళని మించి నువ్వు ఉండాలంటే మరి కొన్ని చెయ్యాలి నువ్వు అని నియమనిష్టలు పెట్టుకుంటే కష్టం ఎక్కడ అంటాడు. ఆ సలహా మనకి నచ్చుతుంది, వాడిని దొక్కేస్తాం, మనం పైకి వచ్చేలా చూసుకుంటాం. ఇలా చేసే పాపాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎలా పోతాయి? ఒక్కసారి ఆ పాపాలకి వాటికి పడిన శిక్షల గురించి ఆలోచించమని చెబుతున్నాడు రామదాసు దాశరథి శతకంలో. మామక పాతక వ్రజము మాన్పన శక్యము. రామచంద్రమూర్తి నువ్వేదో దయ చూపిస్తున్నావు కానీ నాకు తెలుసయ్యా, నువ్వు కూడా మానసలేనండి, భయంకరమైన పాపాలు నేను చేశానయ్యా. మీరు ఆలోచించండి ఒక్కసారి, దాశరథ శతకంలో ఈ పాపాలు చేశాను నేను, పాపాత్ముడిని నన్ను కాపాడని మాట చాలాసార్లు వస్తుంది. రామదాసు అంత పాపాత్ముడా? మనందరికీ తెలియదు ఆయన చరిత్ర. ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వానికి కట్టకపోతే కట్టకపోవచ్చు కానీ రూపాయి ఆయన సొంతానికి వాడుకోలేదు కదండి, భద్రాచలం అభివృద్ధికే వాడుకున్నాడు, దేవస్థానానికి దేవుడికిను, ఆయన స్వార్థానికేం వాడుకోలేదు కదా. ఆ చేసిన పని పొరపాటు కావచ్చు రాజకీయం దృష్ట్యా, రాజ్య పరిపాలన నిబంధనల దృష్ట్యా, రాముడు కూడా మెచ్చుకునే విషయం కాదు అది. కానీ ఆయన సొంతానికి వాడుకోలేదు కాబట్టి రాముడు చాలా దయదలిచి అది నా సొంతానికి నాకు చేశాడు కాబట్టి నేను కట్టేస్తున్నా అని ఆ నాణాలు తానేషా కట్టేశాడు. కానీ రామదాసుకు దర్శనమే లేదు, ఎందుకంటే ఆయన చేసింది పొరపాటే. ఆ పొరపాటు ఏదో జరిగితే జరగచ్చగానే జీవితంలో మరొక తప్పు రామదాసు చేశాడు అని మనం చెప్పగలమా? మీరు ఎందుకంటున్నాడు ఈ మాట? మహాకవులు ఎప్పుడు సొంత విషయాలే చెప్పరు, ప్రపంచం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతారు. చాలా ఉద్యోగాల కోసం, పదోన్నతుల కోసం, పెళ్లిళ్ల కోసం, ప్రేమల కోసం, సాఫల్యాల కోసం, వైఫల్యాల కోసం, పురస్కారాల కోసం, తిరస్కారాల కోసం మనం చేసే పాపాలు మనకి పడే శిక్షలను దృష్టిలో పెట్టుకుని రామదాసు ఈ పద్యం రాశాడు. మామక పాతక వ్రజము మాన్పన శక్యము, చిత్రగుప్తుడేమేమని వ్రాశను, శమనుడేమి విధించెను, కాలకింకరస్తోమమునర్చుటేమో వినజొప్పడదు ఇంతకు మున్నే.
ఇంతకు మున్నే దీన చింతామణి నన్ను గావవలే, ఇంతకు మున్నే దీన చింతామణి ఎట్లుగా చెదవో దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. మామక పాతక వ్రజము మాన్పన సఖ్యము. మామకం, ఇది మమ అనే శబ్దం నుంచి వచ్చింది. నాకు సంబంధించిన పాపాలన్నీ పోగొట్టాలనుకుంటే కష్టమయ్యే బాబు, అన్ని చేశాను నేను. మనం అంతా ఆలోచించుకుందాం అన్ని చేసాము. ఇతరులకు చెప్పడానికి భయపడచ్చు, ఇతరులకు తెలియకపోవచ్చు, వాళ్ళు మన పుణ్యాత్మలు అనుకుంటూ ఉండొచ్చు, కానీ మనకు తెలుసుగా. ఎప్పటికప్పుడు లోపల నుంచి ఓ గుచ్చేస్తుంది గుండె, అనుభవిస్తావరా అనుభవిస్తావరా అని చెప్పిన వినకుండా చేసేవరా వయసులో ఉన్నప్పుడు? తప్పదో, వయసులో ఉన్నప్పుడు వయసు మీరే కూడా చేస్తున్నారు. ఈవ్ టీచింగ్ పేరు మీద అమ్మాయిల్ని ఏడిపిస్తున్న వాళ్ళల్లో పట్టుకుంటే అందులో సగం మంది 50 ఏళ్ల పైవాళ్ళు ఉన్నట్టు. నమశివాయ. అమ్మాయిల్ని ఏడిపిస్తున్నటువంటి కుర్రాళ్ళని పోలీసులు పట్టుకుని స్టేషన్కి తీసుకొస్తే హైదరాబాద్లో ఒక ప్రాంతంలో అందులో ఒక 20 మందిని పట్టుకుంటే 12 మంది అబౌ 50. ఆహా, దేశం ఎంత అభివృద్ధి పదంలో ఉంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, అమ్మాయిల్ని ఏడిపిస్తున్నది వాళ్ళు, పాతికేళ్ల కుర్రాళ్ళు కాదు. అంచేతను ఇవేవో యువత యువకులు చేస్తున్నారు అనుకోగల పెద్దాళ్ళలోనూ ఉన్నాయి, బుద్ధి మారలేదు. మళ్ళీ అంతా రాత్రి 7 అయితే చెవిలో పువ్వు గుళ్ళో ఉంటారు, 2 పూలు పెడతాడు, ఇక్కడోటి ఇక్కడోటి ఇలా నుంచుంటాడు. ప్రవచనాలు ఏమైనా జరుగుతుంటే ముందు వరుసలో కూర్చుంటాడు వచ్చి, ఎందుకంటే భక్తులు అనిపించుకోవాలి, అనిపించుకోవాలి. మన భక్తులు అవ్వడం కంటే అనిపించుకోవడం ముఖ్యం. నేను ఎప్పుడూ అక్కడే కూర్చుని వింటానండి. ఇది వింటే ఏం ఉపయోగం? మనం చేసే పనులేంటి? మన బుద్ధి మారిందా? అందుకే మన తరఫున రామదాసు ప్రార్థన చేస్తున్నాడు, మా పాపాలు పోగొట్టడం చాలా కష్టం అని అనేక చేశాం. అందుకే నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను. చిత్రగుప్తుడు ఏమేమని వ్రాశాను, ఆ చిత్రగుప్తుడు ఏమి రాసేసాడు, వరుసగా ఎన్ని పుస్తకాలు రాసేసాడు. అసలు బహుశా ఒక 300 పేజీలు అకౌంట్ పుస్తకం నా ఒక్కడికే సరిపోయి ఉంటుంది. మరి ఆయన నిజంగా మన పాపాలు చిట్టా రాశాడంటారు. చిట్టా, అసలు చిట్టాగుప్తుడని సరదాగా అంటూ ఉంటారు ఆయన. ఆ చిట్ట మొత్తం రాస్తే నిజంగా ఈ కలియుగంలో మన పోటుగాళ్ళు చేసే పాపాలకి ఒక్క పుస్తకం సరిపోదు, ఒకటికే. 2 పుస్తకాలు కావాలి, పార్ట్1 పార్ట్2 అని. నేర చరిత్ర 1 2 కావాలి మనకి ఒక్కడికే. మరి ఇన్ని కోట్ల మంది ఆయన చిత్రగుప్తుడు అనగా పాప గ్రంథాలయం పెట్టుకుని ఉంటాడు. అసలు పాప గ్రంథాలయం ఈ పాపాత్మల చిట్టాలండి. ఏమేమని వ్రాసాను, ఏమి రాసేసాడు, తప్పించుకోవడం తప్ప కుదరదు కదా. శమనుడు ఏమి విధించాను, యమధర్మరాజు ఏ శిక్ష వేసేస్తున్నాడో అది నాకు తెలియదే. పాపాలకి పడేటువంటి శిక్షల గురించిన భయం, దాని నివారణకి స్వాగతం. మామక పాతక వ్రజము మాన్ప అసఖ్యము, చిత్రగుప్తుడేమేమని వ్రాశను, శమనుడేమి విధించను, కాలకింకర స్తోమము నర్చుటేము వినజొప్పడదు. ఇంతకు మున్నే దిన చింతామణి ఎట్లుగా చెదవు దశరథి కరుణాపయోనిధి. నా పాపాలు పోగొట్టడం అసఖ్యమయ్యా, అన్ని చేశానయ్యా. అలాగే చిత్రగుప్తుడేమేమని వ్రాశాను, ఏమో ఏమేమి రాసేసాడు. ఆయనకి ఏదైనా వేరే కొంచెం ప్రత్యేకమైన కోపాలు కూడా ఉండి ఇంకా నాడుకు ఎక్కువ రాసేసాడేమో, మనకేం తెలుసండి? తెలియని విషయం గురించి అన్ని అనుమానాలే. శమనుడు ఏమి విధించాను, ఆ మాట వినగానే యమధర్మరాజు ఏ శిక్షలు వేసేసాడు నాకెవరో తెలుసా, పైకెడితే కానీ తెలియదే. కాలకింకర స్తోమము నర్చుట ఏమో, ఆ యమలోకంలో ఉండే భటులు నన్ను శిక్షించాలని ఏ ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నారో, ఎన్ని కేజీలు నూనె బాగా మరగ్గా చేశారో, జలగల చేత రక్తం దాగించడం కోసం ఎన్ని జలగలు పెట్టారో, అపరిచితులు సినిమాలో చూపించిన శిక్షలన్నీ సిద్ధం చేసేసుకుని ఉంటారు అక్కడ. ఎందుకంటే వీడు చేసిన పాపాలు వీడు తెలుసుగా. ఉన్నర్చుట ఏమో, విన చొప్పడదు, అవన్నీ వింటే గుండెలు పగిలిపోతాయి. అందుకే ఇంతకు మున్నే దీన చింతామణి ఎట్లుగా చెదవు దశరథి కరుణాపయోనిధి. పాపాలే చేసిన వాటి పట్ల హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఉంటే భగవంతుడు వాటిని రద్దు చేస్తాడు. ఆయనకి నిజంగా జీవుల మీద ప్రేమ ఏమిటంటే, నేను సృష్టించిన వాళ్లే కదా, ఈ ప్రపంచం కూడా నేను సృష్టించిందే కదా, మరి ఇన్ని వ్యామోహాలు నేనే పెట్టి ఇంత బలహీనులుగా వీళ్ళని పెట్టి వాళ్ళు ఆకర్షితులయ్యారంటే వాళ్ళ తప్పేముంది అని ఒక్క జాలి ఎప్పుడూ భగవంతుడి గుండెల్లో ఉంటుంది. అందుకే భగవంతుడు నిర్గుణుడు నిర్గుణుడు అని చెప్పేవాళ్ళు కూడా కళ్యాణ గుణ సంపన్నుడు అంటారు. క
కరుణామూర్తి అంటారు. కరుణ ఆయనకి గుణం, నిర్గుణుడే ఆయన. కానీ గుణం అంటూ ఉంటే ఎప్పుడైనా ఆయన గుణవంతుడు కావాల్సి వస్తే, గుణ సగుణుడు కావాల్సి వస్తే కరుణతోటి అన్ని అవతారాలు కరుణనే చూపిస్తాయి. కరుణ కోసమే రూపం ధరిస్తాడు ఆయన. ఆ కరుణ ఎందుకుంటుంది అది కూడా మరి వాస్తవం ఆలోచిస్తే, మరి అంతా ఆయన చేసిందేగా, మనమేమున్నాం అంతా ఆయన ఏం చెబుతున్నారు. తత్సృష్ట్వా తదేవా అనుప్రావిశతం, దాన్ని సృష్టించేట ఆయన అందులో ప్రవేశించేట. మనం ఏమి సృష్టించమని మనం ఏమైనా అన్నావా? మరి ఆయన అనుకుంటాడు, అందుకే నేను సృష్టించిందే కదా, నా వాళ్లే కదా అందరూ, వీళ్ళేమో అమాయకులు, తెలియదు అది మాయని తెలియదు నిజం అనుకుంటున్నారు. మరి ఆ వ్యామోహంలో వాళ్ళు పడ్డారంటే తప్పే ఉంది. బెల్ల మొక్క అక్కడ ఉన్నాక చీమక ఆ బెల్ల మొక్క వాసన తోచాక నువ్వు వెళ్ళొద్దు, భగవద్గీత వినంటే వింటుంది ఆ బెల్ల మొక్క దగ్గర పోతుంది కానీ. అందుకే మనకు కూడా ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు గమనించిన చాలామందిని ఈ మాబోటికాళ్ళు చెప్పేటువంటి ఈ జ్ఞానం తక్కువ మంది వింటారు మాకు తెలుసు. మేమేదో దీనివల్ల అద్భుతాలు జరిగిపోతాయని చెప్పట్ల, భగవద్గీతలో చెప్పిన ప్రకారమే మా కర్తవ్యం మేము చేస్తున్నాం, అందులోనే మేము ఆనందం పొందుతున్నాం. కానీ చాలామంది ఇది వినేవాళ్ళు చాలా తక్కువ, నిజానికి తక్కువ. కానీ అక్కర్లేదు, మీరు ఈ రావి చెట్లో రంగునీళ్ళు పోసేయండి, చెరుకు చింత చెట్లో చెరుకు రసం పోసేయండి, కాలభైరవుడి దగ్గర దీపం పెట్టేయండి, నూతులో ఓ దీపం పెట్టండి, గోతులో ఓ దీపం పెట్టండి, బీరకాయని అడ్డంగా జరగండి దాంట్లో ఓ దీపం పెట్టండి అంటే అది వినేవాళ్ళు ఎక్కువ. వెంటనే మీరు ఏమనాలి దీన్ని, అజ్ఞానం కాకపోతే ఉంటారు. అదే భగవంతుడు అనుకుంటాడు, అయ్యి ఇంత మాయకులు ఏమిటి, కాదని తెలుసుండు కూడా చూస్తున్నారు. ఇప్పుడు పాచికలు వేస్తారట, ఏమిటి ప్రశ్న అడగగానే పాచికలు వేస్తారట, ఆ పాచికలు పడ్డాన్ని బట్టి చెప్పేస్తారట. అర్థం ఉందా నమ్మడానికి, కానీ దాన్ని నమ్ముతున్నారు, జరుగుతున్నాయి, గవలేస్తున్నారు. ఇంకొక ఆయన వడంబం పట్టుకుంటాడు, వడంబం అంటే తాపిమేస్తే దగ్గర ఉంటుంది దాని, అది ఇలా ఊగడాన్ని బట్టి చెప్పేస్తాడ. వడంబో స్వామి, పాచికల స్వామి, ఇంకా రకరకాలండి. ఎందుకని మనం పిచ్చి నమ్మకాలకు లోనవుతున్న కొద్దీ పిచ్చాడు పెరుగుతూ ఉంటారు. మనలో మన మనస్సులో పిచ్చి పెరిగిన కొద్దీ దోచుకునే వాళ్ళు ఇంకా పెరుగుతారు. ఇదంతా తెలుసును కాబట్టి భగవంతుడు అమాయకులు వెళ్ళి పడిపోతారు. కాబట్టి వీళ్ళు చేసిన పాపాలకి నేను నివృత్తి నేనే చూపించాలి. ఎందుకంటే ఈ మాయలు రకరకాల ప్రపంచం అంతా నేనే సృష్టించాను, ఇది నాకు సృష్టించే ముందు ఇది ఇన్ని రకాలుగా మారుతుందని నాకు తెలియదా, తెలుసుండి నేను ఒక ఆట కోసం సృష్టించా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆట అనుకోవట్లే నిజం అనుకుంటున్నారు. అందువల్ల మమ్మల్ని కాపాడవలసింది కూడా నువ్వే అంటూనే, ఎప్పుడు కాపాడతాడు, ఎట్లుగా చేదవో దీన చింతామణి, చిత్రగుప్తుడు ఏమేమి రాశాడో, యముడు ఏమి శిక్షలు వేస్తున్నాడో, కాలకింకరులు అప్పుడే ఆ శిక్షలు అమలుపరచడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో, తెల్లారగట్ట ఒక మనిషిని ఉరి తీయాలి అనగానే మరి ఉరి తీసే తలారిని పిలిపిస్తారు, జడ్జి గారిని పిలిపించి బాబు మీరు సిద్ధంగా ఉండండి నాలుగింటికి రావాలి అంటారు, వారి ఇంటి దగ్గర కారు పెడతారు ఖచ్చితంగాను, ఆ కోర్టు తీర్పు వినిపిస్తారు, నలుగురు సిద్ధం చేస్తారు, వాడికి ఏం కూర కావాలో కనుక్కుంటారు, ఒక వంటవాడిని పెట్టి ప్రత్యేకంగా ఆ కూర చేయిస్తారు, ఏర్పాట్లన్నీ చేసేస్తారుగా. అలాగ ఏమి కాలకింకరుడు ఏమి ఏర్పాట్లు చేసేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి అది ఏదో నా మీద పడకముంది, ఆ యమభటులు విధించేటువంటి శిక్షలు నన్ను నేను చూడకముంది, ఎట్లుగా చెదవో దశరథి కరుణాపయోనిధి అంటే మనిషి చేసే పాపాలు చేసేస్తూనే శిక్షలకి అంత భయపడతాడనమాట. దీని గురించి సంస్కృతంలో చమత్కారంగా ఓ శ్లోకం చెప్పారు, కాస్త వాత పెట్టినట్టు కూడా ఉంటుంది, చమత్కారం ఉంటుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాక, నా పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతక. అందరికీ పుణ్యాల ఫలాలు కావాలి. అక్కడ గడితే పుణ్యం అంట కదండి, ఇది చూస్తే పుణ్యం అంట కదండి, భగవద్గీత ఈ చెట్టు కిందే చెప్పారట కదండి, ఆ చెట్టు మేము వెళ్ళి చూసి వచ్చామండి. అయితే ఏమిటి, ఆ చెట్టుకి నీ దొడ్లో చింత చెట్టుకి తేడా ఏం లేదు. అక్కడ భగవద్గీత చెప్పినంత మాత్రం చెట్టు పవిత్రం కాదు, ఎక్కడో ఒక చోట చెప్పాలి కాబట్టి శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాడు. అందుకని ఫలానా చెట్టు చూడు, నేను దాని కింద అసలు చెట్టు కింద భగవద్గీత చెప్పినట్టుగా భారతంలో ఎక్కడా లేదు. ఇదో అజ్ఞానం, మాకు మొహమాటం లేదు చెప్పడానికి, ఇదో సృష్టి, ఇదో అజ్ఞానం. చెట్టు కింద చెప్పడం ఏంటండి, యుద్ధరంగం మధ్యలో చెప్పాడు స్పష్టంగా. ఓ పెద్ద మర్రి చెట్టు పెట్టుకుని యుద్ధాలు చేస్తారండి, ఏం లేదు అదో పుట్టుక. అక్కడికి మనం అంతా వెళ్ళడం పరిగెడ్డం, ఇంకా చెట్టుకు తోరాలు కట్టి తాటేకులు కట్టి మొత్తం దీపాలు పెట్టి దాన్ని మొత్తం ఎదగకుండా చేసేయాలి. చేసేసారు కురుక్షేత్రంలో, హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్రంలో భగవద్గీత చెప్పిన చెట్టును కొళ్ళబెట్టేశారు భక్తులు అందరూ కలిసి. తామస భక్తి అంటే ఇది, దాని మీద నూనె పోసి దీపాలు ఎట్టేసి దాని చుట్టూ అరుక్ కట్టేసి దాని మీద ఇంకా అట్టిపళ్ళు పూసేసి దీపాలు పెట్టేసి చివరికి ఆ చెట్టు మించి కురిసిన వాన నీటి బిందువులు ఆ చెట్టుకు అందకుండా చేసి. ఓ పక్క కాస్త శాస్త్రీయంగా ఆలోచించేవాళ్ళు, వద్దు బాబు మేము కాస్త చెట్టును బాగు చేస్తాం కల కారం పాటు ఉండాలి, నువ్వు ఎవరివి, మనోభావాలు దెబ్బతింటాయి. ఏంటి దెబ్బ, చెట్టే దెబ్బతింటుంది, నీ మనోభావాలకు మూలమైన చెట్టు దెబ్బతింటుంది. మనోభావాలు ముఖ్యమా, మహావృక్షం ముఖ్యమా? నిజంగా ఆ చెట్టు కిందే కృష్ణుడు భగవద్గీత చెప్పి ఉంటే దాన్ని మనం కాపాడుకోవాలో వద్దా?
అది నాశనమైపోయే పనులు ఎందుకు చేస్తున్నామండి? గోదావరి నది మీద మనకి భక్తి ఉంటే కోట్ల మంది వెళ్ళి మునక్కూడదు. మళ్ళీ చెబుతున్న మొహమాటలు, అక్కడ కోట్ల మంది వెళ్ళి మునక్కూడదు. గోదావరి నది ఆ నాసికా త్రయంబకం దగ్గర నుంచి ధవళేశ్వరంలో కలిసే వరకు ప్రతి చోట గోదావరి పవిత్రమే. పుష్కరుడు ఈ పాయింట్లో ప్రవేశిస్తాడని ఎవరూ చెప్పలేదు. నది మొత్తం ఉన్నప్పుడు ఆ ప్రభావం నది మొత్తంలో ఎక్కడైనా చేయొచ్చు. అందరూ రాజమండ్రి ఎందుకు వెళ్ళాలి? అందరూ కరీంనగర్ ఎందుకు వెళ్ళాలి? పైగా పుష్కర స్నానం చేయడానికి దేవుడితో నిమిత్తం లేదు. దేవుడు లేక నేను చూడ కూడా చేయొచ్చు. దేవాలయం ఉండాలని ఎక్కడా లేదు అసలు. మనకు వీర్రే అంతే. రైళ్లు కిక్కిరిసిపోతాయి, బస్సులు కిక్కిరిసిపోతాయి, జేబు దొంగతనాలు జరుగుతాయి, దోపిడీలు జరుగుతాయి, అనేక రకాలు జరుగుతాయి. ఇవన్నీ పుష్కరాల్లో మొత్తం గుటగా యశ్వాహ గుటగా ఏదన్నామమ్మా. ఈ తామస భక్తిని విడిచిపెట్టారు. పుణ్యఫలం కావాలి మనకి, పవిత్రమైన పనులు చేయాలి. పాపఫలాన్ని ఇష్టపడం కానీ పాపాలు చేస్తూ ఉంటాం కావాలండి. నదులు పాడు చేస్తాం కానీ నదిలో స్నానం చేస్తే పుణ్యం కావాలంటాం. నది పాడు చేస్తున్నది మనమే. స్నానం చేసి బయటికి రాం, సబ్బు రుద్దుతాం, అక్కడ రవికుల గుడ్డలేస్తాం, అట్టి దొప్పలు పెడతాం, దీపాలు పెడతాం. నది పాడైపోయింది అన్యాయంగా. కొన్ని కోట్ల మంది దీపాలు పెడితే నది ఏమైపోతుందండి? నది పవిత్రత గురించి, నది పరిశుద్ధత గురించి మనకుందా? మళ్ళీ ఉపన్యాసాలు వింటాం మనం. ఈ తామస భక్తిని రాజస భక్తిని పోగొట్టుకుని జీవితంలో సాత్వికమైనటువంటి లక్షణం పెంపొందించుకోవాలి. అందుకోసం నవజీవన వేదం. శలవు.